సినిమా ఇన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూట్ గా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో ఈ ఎపిసోడ్ లో కొన్ని ముచ్చటైన వ్యవహారాలే ఉన్నాయి మాట్లాడుకుందాం వెరీ వెల్ డన్ సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ బ్రహ్మాండమైన రివ్యూలు మహానటి మూవీకి వస్తున్నాయి ఇది తెలుగు సినిమా లోకం సంతోష పడాల్సిన విషయం ఓ మంచి ప్రయత్నం జరిగినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు అని మరోసారి మహానటి మూవీతో రుజువు అవుతుంది మంచి ప్రయత్నాలు నిజాయితీతో ప్రయత్నాలు చేయకుండా తెలుగు సినిమా ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడరు అలాంటి సినిమాలు చూడరు అనే వాళ్ళకి వరుసగా గట్టిగా సమాధానాలు తగులుతున్నాయి ఇక అలాంటి కబుర్లను మూటగట్టి అటక మీద పెట్టేసి కొత్త ఆలోచనలతో సరికొత్తగా తెలుగు సినిమాలని రూపొందించాలి అని తెలుగు ప్రేక్షకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి చూసేవాళ్ళు పారా హుషార్ మారండి లేకపోతే మీరు తారుమారైపోతారు నిజంగా తెలుగులో ఓ కొత్త తరహా కథ చెప్పటాన్ని ఫస్ట్ టైం చూసాను నేను రెగ్యులర్ గా హాలీవుడ్ లో ఇలాంటి ఫార్మెట్ లో కథలు చెప్తూ ఉంటారు దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ఈ మహానటి సినిమాని తీలేదు సావిత్రి గారి కథని అందంగా చెప్పాలని ఓ కొత్త ట్రీట్మెంట్ ని ఫాలో అయ్యాడు ఇప్పుడు అది అందరికి నచ్చుతుంది ముఖ్యంగా అతని రీసెర్చ్ అమోఘమైన రీసెర్చ్ చేశాడనే చెప్పాలి నాకైతే ఈ సినిమాకి సంబంధించి రెండు బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి అవి నాకు ఎంత నచ్చాయంటే పిచ్చి పిచ్చిగా నచ్చాయి ఐ థింక్ ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారి రిఫరెన్స్ అనుకుంటాను ఆయన అప్పట్లో మాయాబజార్ సినిమాకి కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు నాగ్ అశ్విన్ సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర అవుట్పుట్ తీసుకుని నిజంగా మాయాబజార్ కి సంబంధించిన రెండు సన్నివేశాలని ఎక్స్ట్రాడినరీ గా తీశారు మహానటి మూవీలో సావిత్రి పాత్ర ఇంట్రొడక్షన్ సీన్ మాయాబజార్ లో ఒక షూటింగ్ ఎపిసోడ్ అనమాట ఏడవాల్సిన సీన్ గ్లిజరెన్స్ హిసాబ్ పగిలిపోయింది కేవీ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసింది నేను చేస్తాను అని చెప్పేసి సావిత్రి గారు కేవీ రెడ్డి గారు కూడా పంతానికి వెళ్లారు బాధ కనిపించాలి కానీ ఒక్క కంట్లో నుంచి కొన్ని కన్నీటి బొట్లు రాలాలి అని సావిత్రి గారు కూడా ఏం తగ్గలేదు ఎన్ని కన్నీటి బొట్లు రాలాలి అని అడిగారు రెండు కన్నీటి బొట్లు మాత్రమే రాలాలి అన్నారు ఆయన ఆవిడ అలాగే చేసింది సెట్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది నాగ్ అశ్విన్ ఆ సీన్ ని ఎంత బాగా పిక్చరైజ్ చేశాడు ఆ సీన్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేశారంటే అద్భుతమే అసలు ఆ తర్వాత మాయాబజార్ లోనే అహనా పెళ్లి అంట పాట సిచ్యువేషన్ ఆ పాటలో మాయా శశిరేఖ అంటే ఘటోద్గజుడు శశిరేఖ గా మారిపోయి ఉన్నాడు సో కొన్ని సందర్భాల్లో సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు చేసినట్టు చేయాలి కేవీ రెడ్డి గారు సావిత్రి గారికి అదే చెప్పారు అంతే సావిత్రి గారు ఎస్విఆర్ గారు వెనకాలే తిరుగుతా ఉన్నారు ఆ పాటకు సంబంధించి ఆయన్ని అనుకరించడం అలవాటు అయ్యేంత వరకు తర్వాత టేక్ లో ఆవిడ ఎస్విఆర్ లాగా చేయటం చూసి మళ్లీ సెట్ అంతా మోత మోత ఆ ఎపిసోడ్ ని పరమాద్భుతంగా తీశారు నాగ్ అశ్విన్ ఆ ఎపిసోడ్ కి సంబంధించి మోహన్ బాబు గారు యాక్టింగ్ కానీ కీర్తి సురేష్ యాక్టింగ్ కానీ మారులెస్ అంటే మారులెస్ అంతే ఈ రెండు సన్నివేశాలు చాలు నాగ్ అశ్విన్ ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పడానికి నిజంగా మెమరబుల్ సిచ్యువేషన్స్ అవి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూసి ఆనందించాల్సిందే వాటిని అలానే ఇలాంటివి మరికొన్ని మెమరబుల్ మూమెంట్స్ సినిమా అంతా ఉన్నాయి వీలు చూసుకుని తప్పకుండా మహానటి సినిమాని చూడటానికి ట్రై చేయండి టాలెంట్ ఉన్న పర్సన్ ఒక రోజు ఆగొచ్చు రెండు రోజులు ఆగొచ్చు ఒక నెల ఆగొచ్చు రెండు నెలలు ఆగొచ్చు ఒక సంవత్సరం ఆగొచ్చు రెండు సంవత్సరాలు ఆగొచ్చు కానీ అతనికంటూ ఓ రోజు వస్తుంది ఆ రోజున చాలా పెద్ద పెద్ద చేతులే అతనికి చేయూతనివ్వటానికి వచ్చేస్తాయి నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా మూవీ ఆడియో రిలీజ్ అయ్యింది ఆ ఆడియో ట్రాక్ లిస్ట్ చూస్తే ఒక పేరే రిపీటెడ్ గా కొన్ని పాటల్లో కనిపించింది ఆ పేరు ఓ తెలుగు కుర్రోడిది చిన్న ప్రయత్నాలు ఓ మాదిరి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడు తనను తను నిరూపించుకోవడానికి కొన్నాళ్లుగా వచ్చింది ఆ రోజు వచ్చింది ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంతే బ్రేక్ ఇచ్చే రోజు వచ్చింది అతనికి అతని పేరు ప్రణవ్ చాగంటి తెలుగు ర్యాపర్ ర్యాప్ పాడుతూ ఉంటాడు యూట్యూబ్ లో కొన్ని ఆల్బమ్స్ చేశాడు స్టేజ్ షోల్లో పాడాడు అలాగే అక్కడక్కడ సినిమాల్లో కూడా వినిపించాడు కానీ పెద్ద బ్రేక్ అయితే రాలేదు బ్రేక్ రజనీకాంత్ సినిమాతో రాసున్నప్పుడు ఎక్కడెక్కడో ఎందుకు వస్తుంది కాలా ఆల్బమ్ లో 8 పాటలుంటే 4 పాటల్లో ప్రణవ్ వినిపించాడు అది కూడా అదరగొట్టాడు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఈ సినిమాకి మాక్సిమం ఆయన కంపోజిషన్ లో ర్యాప్ కి అవకాశం ఉంటది అలా ప్రణవ్ కి అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పొచ్చు ప్రణవ్ కేవలం పాడటమే కాదు ర్యాప్ రాసుకుని పాడతాడు ఐ థింక్ అది కూడా అడ్వాంటేజ్ అయి ఉంటుంది అతనికి అవకాశం రావడానికి అతను పాడిన పాటల్లో నికల్ నికల్ నడు నడు ఈ పాట చాలా బాగుంది మంచి ఎమోషన్ తో జోష్ అదిరింది తర్వాత ఆ సినిమా ఆల్బమ్ మొత్తం కూడాను ఓ రెవల్యూషనరీ ఆల్బమ్ లా ఉంది పేదరికం శ్రామికులు దోపిడీ మీద పోరాటం దౌర్జన్యానికి ఎదురు తిరగటం ఇలాంటి ఊపే కనిపిస్తుంది అన్ని పాటల్లోనూ సంతోష్ నారాయణ కంపోజిషన్ చాలా బాగుంది ముఖ్యంగా ఆయన ట్రాక్స్ ని చాలా నీట్ గా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు మంచి సిచ్యువేషన్స్ తో చక్కటి పిక్చరైజేషన్ తోడైతే
అన్ని పాటలు కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా చూసేప్పుడు. థీమ్ మ్యూజిక్ తో కలుపుకుని 9 పాటలు ఉన్న ఈ ఆల్బమ్ లో నాకైతే 2 పాటలు చాలా బాగా నచ్చాయి. 1 చిట్టమ్మ పాట, 2 నేల మా హక్కు. ఈ 2 పాటల్లోనూ అనంత్ అనే సింగర్ మంచి అటెన్షన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిట్టమ్మ అనే పాటలో అయితే ఆయన పాడిన విధానం సూపర్బ్ గా ఉంది. ఓవరాల్ గా అయితే మంచి ఆల్బమే. కాలా 7 June రిలీజ్ అవుతుంది అంటున్నారు. చూద్దాం ఆ రోజున సినిమా ఎలాంటి విశేషాలు ప్రదర్శిస్తుందో. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ టాక్సీ వాళ్ళ 18 May రిలీజ్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో సినిమా రావట్లేదని చెప్పేశారు. అరే భలే ఛాన్స్ మిస్ అయింది. లేకపోతే ఒకటే రోజున 2 డెడ్ పూల్ సినిమాలు వచ్చేవి, ఇప్పుడు 1 డెడ్ పూల్ సినిమానే వస్తుంది. హాలీవుడ్ వాళ్ళకు ఓ డెడ్ పూల్ ఉంటే తెలుగు వాళ్ళకు కూడా ఒరిజినల్ గానే ఓ డెడ్ పూల్ పుట్టుకొచ్చాడు. అతనే మన విజయ్ బంగారు కొండ. హాలీవుడ్ డెడ్ పూల్ సినిమాలో ఎలాంటి హంగామా చేస్తాడో అదే మాదిరి హంగామా విజయ్ దేవరకొండ ఎక్కడ కనబడితే అక్కడ చేస్తా ఉంటాడు. బాగుండేది ఇద్దరు ఒకే రోజున వచ్చినట్టయితే. దయతలిచి వదిలేసినట్టున్నాడు తెలుగు డెడ్ పూల్ ఇంగ్లీష్ డెడ్ పూల్ ని. ఇంగ్లీష్ డెడ్ పూల్ డెడ్ పూల్ 2 మహాసందడిగా ఉన్నాళ్లే. ఇంతకు ముందు సంగతి ఏమో గానీ ఈ డెడ్ పూల్ 2 తెలుగు డబ్బింగ్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్స్ మహా విపరీతమైన రచ్చ రంబోలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఇక సినిమా పిచ్చ పిచ్చ రచ్చ రచ్చగానే ఉండేట్టు అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా పాయింట్ కూడాను. అవెంజర్స్ థీమ్ తీసుకున్నాడు డెడ్ పూల్ ఈ సినిమా కోసం. థానోస్ మాదిరి దిట్టమైన విలన్ వచ్చాడు, వాడి పేరు కేబుల్. వాడి నుంచి ఓ పిల్లాన్ని కాపాడాల్సిన బాధ్యత డెడ్ పూల్ కు వచ్చింది. ఒక్కడి వల్ల కాక డెడ్ పూల్ కూడా ఓ టీమ్ ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ టీమ్ మెంబర్స్ కూడా చిత్ర విచిత్రంగా భలే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జోకులు పేలుస్తా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటా మంచి ఎంటర్టైన్మెంట్ ని రేపు 18 May నుంచి పంచబోతున్నారు అని అర్థమవుతుంది. బాగుంది, భలే సందడిగా ఉన్నాయి సినిమా ట్రైలర్స్. చూద్దాం 18 May ఈ డెడ్ పూల్ 2 వ్యవహారం ఏమిటో. పూరి జగన్నాథ్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా అంటే ఓ ఇన్స్పిరేషన్. నిరంతరాయంగా కష్టపడుతూనే ఉంటారు, చాలా ఫాస్ట్ గా సినిమాను తీసేస్తారు ఆయన, అది క్వాలిటీ మిస్ అవ్వకుండా. కానీ కథా కథనాల విషయంలోనే సరైన జడ్జిమెంట్ తీసుకోకుండా తెలుగు ప్రేక్షకుల్ని కొన్నాళ్లుగా నిరాశపరుస్తూ వస్తున్నారు. ఆయన బ్రిలియంట్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్. ఆయన పనిచేసే విధానం ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలి. ఆయనలా పని చేయటం నేర్చుకుంటే సూపర్ గా ఉంటది వ్యవహారం. ఎన్ని సినిమాలు వస్తాయో టకటక మంచి క్వాలిటీతో. కానీ ఆయన సక్సెస్ ఇవ్వకపోవటం మూలంగా ఆయన పద్ధతిని ఫాలో అవటానికి ఎవరు రెడీగా లేరు. ఆయన పద్ధతిని ఫాలో అవుతే తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలు బయటకు వస్తాయి. చిన్న సినిమాలకి, కొత్తగా సినిమాలు తీయాలనుకుంటున్న డైరెక్టర్స్ కి టెక్నీషియన్స్ కి మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు పూరి జగన్నాథ్. కానీ ఆయనకి సక్సెస్ లో లేకపోవటం మూలంగా ఆయన ఫాలో అయ్యే రూట్ కూడా తప్పు అనుకుంటున్నారు. అలాంటి అపోహలకి అనుమానాలకి మెహబూబా సినిమాతో పూరి జగన్నాథ్ బ్రేకులు వేయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్తున్నారు పూరి జగన్నాథ్, నా కెరీర్ లోనే ఇంత జెన్యున్ గా ఓ కథ రాయలేదు, ఇంత జెన్యున్ గా ఓ సినిమాను తీయలేదు అని. మెహబూబా సినిమా కథ నేపథ్యం ఇంట్రెస్ట్ గానే ఉంది. చూడాలి మరి పూరి జగన్నాథ్ గారి స్క్రీన్ ప్లే ఎంత స్పెషల్ గా ఉంటుందో. తర్వాత నేను మీకు ఇక్కడ విషయం చెప్పాలి, నా రివ్యూ లేట్ అవుతుంది ఎందుకంటే నేను సిటీలో ఉండను, ప్రీమియర్స్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండవు. నా స్టాండర్డ్ షో టైమింగ్ 11:30, అది కూడా ఒక్కోసారి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్లి చూసి రావాల్సి వస్తుంది. ఒక ఇంటెన్షన్ తోనే నేను సిటీలకి దూరంగా ఉంటున్నాను, అది ఎందుకు ఏమిటి అనేది సందర్భం వచ్చినప్పుడు షేర్ చేసుకుంటాను. పెద్ద సినిమాలకి ఎర్లీ మార్నింగ్ షోస్ పడుతున్నాయి, సో తొందరగానే వస్తుంది రివ్యూ. చిన్న సినిమాలకు వచ్చేప్పటికే ప్రాబ్లం వస్తుంది, సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. బాహుబలి 2 చైనాలో కలెక్షన్ల గురించి మంచి డిస్కషన్ జరుగుతుంది ప్రస్తుతం మార్కెట్ లో. ట్రేడ్ వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం బాహుబలి 2 చైనాలో ఫెయిల్ అయింది. చైనాలో 7,000 థియేటర్స్ లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఆరు రోజుల్లో 63 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది ఘోరాతి ఘోరమైన విషయమనే కొంతమంది ట్రేడ్ పండితులు మాట్లాడుతున్నారు. కానీ నిజం గ్రహిస్తే ఇందులో ఘోరమేమీ లేదు అని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బాహుబలి కథ యూనివర్సల్ కథ కాదు, అంటే యూనివర్స్ లో ఉన్న ప్రతి మనిషి నచ్చే కథ కాదు, ఇండియన్స్ కు మాత్రమే సరిపడే కథ. అందుకనే ఇండియన్స్ సినిమాకి కలెక్షన్లు దుమ్ములే పడేశారు. ఇంతకు ముందు ఏ ఇండియన్ మూవీకైనా 1700 కోట్లు వచ్చాయా? బాహుబలి 2 పార్ట్ల లెక్క 2200 కోట్ల వరకు ఉంది. దంగల్ కి 2000 కోట్లు వచ్చినాయి అంటే అందులో 1500 కోట్లు చైనా వాళ్లే ఇచ్చారు. ఇండియా వరకు బాహుబలే గొప్ప. చైనా వాళ్ళ విషయానికి వస్తే రాజుల కథలో యుద్ధాల కథలో వాళ్ళు పిచ్చి పిచ్చిగా బోర్ కొట్టేట్టు చూశారు. యుద్ధాల సినిమాలు చైనా వాళ్ళకి ఎన్ని లేవు, అన్ని చూసిన వాళ్ళు
వాళ్ళకి బాహుబలి ఏమి కుద్ది ఏమి నచ్చుద్ది. మన ఆవకాయ టేస్ట్ మందే, నూడిల్స్ తినే వాళ్ళకి ఆవకాయ టేస్ట్ తెలియాలిగా. సో బాహుబలి చైనాలో బాగా ఆడటం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. లాజిక్ ప్రకారమే సినిమా అక్కడ ఆడటం లేదు. దంగల్, సీక్రెట్, సూపర్ స్టార్, హిందీ మీడియం ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. మరో అవకాశాన్ని పట్టుకెళ్దాం తెలుగు నుండి. ఎటు ఒక అడుగు పడిందిగా, రెండో అడుగుతోనైనా గెలుద్దాం. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.